అందుకే ఇది ఇవాళ మనం ఒక మాట తప్పనిసరిగా దేశం అంటే ప్రజలు అంటే సంక్షేమం అంటే మనం ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితులకు భూములు ఇవ్వడం కానీ దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ రాజ్యాంగపరంగా అంబేద్కర్ గారు రాసిన దాన్ని వల్ల కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సంక్షేమం. అదేవిధంగా దేశభక్తికి నిర్వచనం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే అసూలు బాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాజకీయ శ్రీకారం అన్ని పార్టీలకు కానీ మన దేశంలో కానీ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల గొంతునే వినిపిస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తున్నది. అవాంతరాలు రావచ్చు, మధ్య మధ్య కొత్త నినాదాలతోటి హామీలతోటి ఆశలతోటి కొంతమంది అధికారులకు రావచ్చు, కానీ అధికారులకు వచ్చి ఏం చేశామనే ప్రశ్న కనుక ప్రశ్నిస్తే దమ్ముంటే ధైర్యం ఉంటే చర్చకు రావాల్సిన వాళ్ళు తోకముడేసుకొని పోతున్నారు. ఇవాళ మోడీ గారు మీకు తెలుసు 8 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మన మీడియా మిత్రులు ఉన్నారు, ఎప్పుడైనా మీడియా సమావేశం పెట్టాడా, అవకాశం ఇచ్చారా? మీకు ఇవ్వలేదు, రాజకీయ పార్టీలకు మాకు ఇవ్వడం. అక్కడే కాదు ఇక్కడ కేసీఆర్ కూడా అంతే, ఏ పెడితే ఏదైనా మీటింగ్ పెడితే అది క్యాబినెట్ మీటింగ్ అయినా ఇంకేదో అయితే ఏదో మాట్లాడతారు, అప్పుడప్పుడు మాట్లాడితే ఎవరైనా నాలాంటి వారు నీలాంటి వారు ప్రశ్నలు అడుగుదామని ఏమన్నా అడిగితే ఆహా నువ్వు కానీ మోపోయినావు కూసో నీకేం దొరుకుతుంది, ఇవో ఇది భాష, చెప్పింది చేసినామని చెప్పే ధైర్యం ఉందా? లేదు కదా. మరి రాజకీయాలు దేనికి, ప్రజల కోసమే కదా, ప్రాంతం కోసమే కదా, అభివృద్ధి కోసమే కదా, సంక్షేమం కోసమే కదా, యోగక్షేమాల కోసమే కదా, మంచి జీవన విధానం కోసమే కదా, దోపిడీ చేసి సంపాదించుకోవడానికి ఇప్పుడు ఈరోజున రాజకీయాల్లో అది అలా తయారవుతుంది. దేశానికి నిజంగా ఆదర్శం దేశం అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ, ఇది అవినాభావ సంబంధం ఉన్న పార్టీ. ఈ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు మన వరంగల్ ఏమిటి రైతుల గురించి మేము గతంలో ఏం చేసామో మీకు బాగా తెలుసు, మేము అన్నీ ఏకరు పెట్టాల్సిన అవసరం లేదు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇటు ప్రమాణ స్వీకారం, మళ్ళీ తర్వాత ఈ పక్కన నిలబడి ఉచిత విద్యుత్కు ప్రపంచంలో మొదటిసారిగా సంతకం చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మేము అంతా నిర్ణయం చేసాం. ఆ తర్వాత దేశంలో మొదటిసారి రైతులకు రుణమాఫీ చేసింది 70,000 కోట్లతోటి 2008లో మన్మోహన్ సింగ్ గారు. ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మందికి రాలేదని చెప్పేసి మనిషి 5,000 ఆ రోజుల్లో 2008లో 14 సంవత్సరాల కింద చేశాం. వాళ్ళ గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ పత్తి విత్తనాలు మనం ఇక్కడ కొంతమంది పత్తి వేస్తున్నారు కదా, ఎంత ఉండే 1,850 రూపాయలు బ్యాగ్ బీటి గింజలు, అదే బీటి ఇంటర్నేషనల్ ఇది, అది ఏం చేసినాం 670 చేసినాం. ప్రపంచంలో ఎక్కడైనా విత్తనాల ధర తగ్గించిన చరిత్ర ఉందా? చేసాం. పావుల వడ్డీకి రుణాలు ఇచ్చే సంగతి ఎక్కడైనా ఉందా? మనమే ఇచ్చాం. ఇవాళ చాలా చేస్తున్నామని చెప్పేది రైతు బంధని ఈ బంధని ఆ బంధని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ రైతు బంధు ఇచ్చాడు ఏమయ్యా, రైతు బంధు ఇస్తే 5,000-10,000 ఇవాళ ఒక ఎకరానికి దాదాపు 20 క్వింటాలు 22 క్వింటాలు అంతే కదా, ఒక క్వింటల్కు నీకు 500 నుంచి 600 రూపాయలు నష్టం అవుతుంది. నష్టం నేను ఏదో రాజకీయం కోసం మాట్లాడలేదు, నేను ఇంతకుముందు కళ్ళాలకి వెళ్ళినప్పుడు చూపించాను, మీరు కూడా సాక్ష్యం మీడియా అంటే 600 అంటే 20 క్వింటాలకి ఎంత అవుతుంది, 12,000 22 క్వింటాలు సగటున వస్తే 13,200 13,200 ఒక్క పంటకు నష్టం వస్తుంటే సంవత్సరానికి ఎకరానికి నేను 10,000 ఇస్తున్నానంటే ఇది మోసమా దగానా కాదా? 10,000 ఇస్తున్నామని ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ ఇస్తున్నారా, పంట నష్టం అయితే ఇస్తున్నారా, ఇస్తలేరు కదా. మా కౌలు రైతులకు ఇస్తున్నారా, 17 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులకు, కౌలు కట్టాలి మళ్ళీ ఇది కట్టాలి, నష్టం కూడా వస్తున్నది బస్తాకి, మరి వాళ్ళని ఎవరు ఆడుకోవాలి, వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు, బ్యాంకు రుణాలు లేవు, ఎక్కువ మిత్తికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉంది, మళ్ళీ మేము అధికారంలో వచ్చిన తర్వాత కూడా రైతుల పక్షాన్ని ఉంటాం. రైతులంటే ఎవరయ్యా, 100కి 60%, మన గ్రామాలలో అయితే 80% వ్యవసాయమే కదా, వ్యవసాయం కాక ఇక్కడేమో వేరే పనులు చేసేటోళ్ళు లేరు కదా, వ్యాపారం చేసేటోళ్ళు 5 మంది ఉంటారు అంతే కదా, నౌకరులు చేసేవాళ్ళు 10 మందో 20 మంది ఉంటారు, మిగతా వాళ్ళంతా వ్యవసాయం వ్యవసాయకులే కదా. మరి వ్యవసాయం నష్టపోతే ప్రజలు నష్టపోయినట్టే కదా, వ్యవసాయం మంచుకుంటేనే కదా ఊళ్ళల్లో 80% మంది మంచుకుంటారు అనేది. ఆ మోడీ గారు ఏమన్నారు, 2022 వరకు రైతుల ఆదాయం డబుల్ చేస్తున్నాను, డబుల్. అసలు ఆయనకి ఏమన్నా అర్థమవుతుందో కాదని అనుకుంటుంది, ఎట్లయితుందయ్యా, ఏం చేసినామని అవుతుందయ్యా, నీకు ఏం తెలుసయ్యా, నీ డిగ్రీ చెప్పవు, దొంగ సర్టిఫికేటు, నువ్వు చెప్పినవి ఏది చేయలేదు, వచ్చి దేవునికి దండం పెట్టి ఓట్లు వేయమనే బాపతిది. అంతేకాని రాజకీయం ఇప్పుడు మనం చెప్పాను మనం కాంగ్రెస్ పార్టీ
మానవులందరూ మంచిగా ఉండాలి. లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ నినాదం, ఆ దేవుని దగ్గర పోయి ఆ దేవుని నినాదం, ఇట్లా చెప్పుకొని ఓట్లు కట్టుకొని గద్దె మీద కూర్చొని చెప్పినవి చేయకుండా కాదు. దమ్ము ఉంటే మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, చర్చిద్దామంటే రాదు కదా. అది కేసీఆర్ అయితే అసలే రాదు. ఆయనే ఎకరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకున్నట్ట ఆ ఫామ్ హౌస్ లో అందుకే ఆడ ఎక్కువ ఉంటాను. ఈ ఇక్కడ బయట ఎక్కువ పడతలు పడతలేదు. ఆనే ఉంటే 100 ఎకరాలు చేసుకుంటే ఎకరానికి 1,00,000 రూపాయలు సంపాదిస్తే బాగుంటుంది. ఆనే ఉంటాడు, ఆఫీస్కి రాడు, సెక్రటరీ రాడు. మరి ఇటువంటి పరిపాలన మనం ఏం చేసాం, మన పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు పొద్దున 8 నుంచి 10 గంటల వరకు సమస్యలున్న ప్రజానీకం అంతా వచ్చి ముఖ్యమంత్రిని కలిసేది, నేను ఎంబడి ఉండేది, కాగితాలన్నీ తీసుకునేది, దానికి సమాధానాలు చెప్పేది, అధికారులను అప్రమత్తం చేసేది. ఇది వాస్తవం కదా? అటువంటి పరిపాలన కావాలా, ప్రజల స్పేస్ కావాలా? నాకు అధికారమే ముఖ్యం అనేది కాదు, అధికారంతో ప్రజలకు మంచి చేయాలనే కోరికనే ముఖ్యం. అవును, ఈయనకి అధికారం వచ్చింది, ఏం చేశాడు? తను తన కుటుంబం దోసుకొని తప్ప ఇంకేం లేదు కదా, అంతే కదా. మరి అటువంటిప్పుడు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన ఉంటుంది. మేము ఇది ఈయన ఈ ప్రకటన చేశాం, 2,00,000 రూపాయల రుణమాఫీ అన్నాం, తర్వాత టౌన్ రైతులకు సమానంగా ఇస్తామన్నాం, 15,000 అందరికీ రైతు బంధు ఇస్తా ఉంటున్నాం భూస్వాములకు కాకుండా. ఇప్పుడు మేము 3-4 సంవత్సరాల నుంచి భూస్వాములు వ్యవసాయం చే అంటే తెలియనివాడు పట్టణంలో ఉండేటోడు అనేది దానికి మూట మాటలు ఉన్నాయి. కానీ ఆ తెలియనోళ్ళు మంచి కూర్చున్నారు, 50 ఎకరాలు 100 ఎకరాలు పెట్టుకుంటారు, 4,000 కోట్లు ఏది వ్యవసాయం చేయని రైత భూస్వాములు. ఆ నేపథ్యంలో మరి ఈ 4,000 కోట్లు పెడితే ఇవాళ మనిషి క్వింటల్కి ఇంకో 500 ఎక్కించచ్చు కదా, ఆదుకోవచ్చు కదా, నష్టాన్ని పూరించవచ్చు కదా. అంటే 65 లక్షల మందికి లాభం ఏది కదా, 65 లక్షల మందికి లాభం చూస్తావా నువ్వు, 50,000 మందికి 4,000 కోట్లు దోచిపెడతావా చెప్పండి. అందుకే మనం బాగా తిరిగి చెప్తా ఉంటే ఏమవుతున్నది, ఏదో నేను ఏదో జీవో ఇచ్చిందిట. ఆ జీవో ఇచ్చిన అలా రాదు, తప్పుడు చెప్తారు, తెలవకుండా చేస్తారు. దమ్ముందా, ధైర్యం ఉందా? లేదు కదా. నాతోటి ఛాలెంజ్ చేస్తే నేను 5 గంటల 45 నిమిషాలు మీ మీడియా ముందే చర్చించాను. మేము భయపడలా, తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి, తప్పులను సవరించుకోవడానికి చర్చలు అవసరం. ఎవరు ఏ మనిషి కూడా 100 రూపాయలు మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీ తప్పు చేయమని అంటే నేను తప్పు చేయమని చెప్పలేదు. తప్పు జరుగుతాయి, అది సవరించుకోవాలి, అది చర్చలు, సమీక్షలు, సవరణలు. ఇది రాజ్యాంగంలో, పరిపాలనలో, రాజకీయాల్లో చాలా అవసరమైన విషయం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది. అందుకే ఓట్లకు మేము 2,500 అదే కదా, మక్కలకు 2,300 ఇవన్నీ ఈ ప్రకటన. ఇది ప్రకటన కేవలం ఓట్ల కోసం కాదు, ప్రకటన కేవలం ప్రచారం కోసం కాదు, చిత్తశుద్ధితో గతంలో చేసినాం కాబట్టి ఈరోజు ఈ దేశం ఈ స్థాయిలో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు బక్రాడంగల్ నాగార్జున సాగర్ అవుతారు కదా ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇందిరాగాంధీ సస్య విప్లవం, హరిత విప్లవం అంటాం, తీసుకొచ్చేసి భూములు పంచాం, దాంతో కదా ఇవాళ ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది. అప్పుడేమో దిగుమతి చేసుకునేది ఇంటింటికి అమెరికా నుంచి, ఇప్పుడు మనం 128 దేశాలు దిగుమతి చేస్తాం. 3వ ఆర్థిక శక్తి మన ఆర్థిక శక్తి ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కాడెడ్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ ఇవాళ ప్రపంచంలో 3వ ఈ దేశంలో కావడానికి కాదు. సరే, ఒప్పులు ఉంటాయి, ప్రజలు ఆశపడతారు, ప్రజలు ఇంకా ఎక్కువ కావాలంటారు, అప్పుడప్పుడు దేవుని పేరు చెప్పి ఓట్లు తీసుకుంటారు, అప్పుడప్పుడు ప్రాంతం పేరు చెప్పి ఓట్లు తీసుకుంటారు. కానీ చివరికి ప్రజలకేం చేశారన్నదే చర్చనీయాంశం. చివరికి ప్రజలకు ఏం చేయగలిగామో చెప్పే ధైర్యం ఉన్న రాజకీయ పార్టీలే మళ్ళీ ముందుకు రావాల్సిన అవసరం. అందుకే చర్చలు రావాలి.